గద్వాల్ వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పత్తి కొనుగోలుని ప్రారంభించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు పత్తిని నేరుగా సిసిఐ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించుకోవాలన్నారు. రైతులు దాలరుల బారిన పడి నష్టపోవద్దనే ఉద్దేశంతో పత్తి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పత్తి తేమ శాతం గరిష్టంగా 12% క్వింట ధరకు 5550 గిట్టు ధర కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీలు ప్రతాప్ గౌడ్, విజయ్ కుమార్, ZPTC రాజశేఖర్, నాయకులు రమేష్ నాయుడు, కోడిగుడ్ల సలాం తదితరులు పాల్గొన్నారు. కేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక మార్కెట్ యార్డ్లో మళ్ళీ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ రేట్లు కూడా మంచి రేట్లు, మద్దతు ధర 5550, అదేవిధంగా అంటే కనీస మద్దతు ధర అని 5450 రూపాయలు మద్దతు ధర ఇవ్వడం జరిగింది. సిసిఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రైతులకు న్యాయం చేయడానికి సిసిఐ ఈరోజు ముందరకు వచ్చి సిసిఐ వారు అందరూ కూడా కొనడం చాలా సంతోషం. మళ్ళీ ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా, అవినీతికి తావు లేకుండా మళ్ళీ రైతులకు న్యాయం చేసే విధంగా తూకాలు అయితేమి మళ్ళీ మాయిశ్చరైజర్ విషయంలో కొంత లిబరల్గా ఉండి మళ్ళా రైతులకి వాళ్ళకి లాభం చేసే విధంగా సిసిఐ వాళ్ళు వారి కోఆర్డినేషన్ చేసుకుని సిసిఐ వారు మంచి మద్దతు ధర, ఈ మద్దతు ధరని ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు ఇమ్మీడియట్గా డబ్బులు కూడా వచ్చే విధానాన్ని ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి వారికి